హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే అండి, ఈరోజు నేను 2 మినిట్స్లో అయిపోయే రెసిపీ చూపిస్తున్నాను. క్విక్ అండ్ ఈజీ, ఓకేనా? ఎప్పుడు పిల్లలు ఆకలి అవుతుంది మమ్మీ అంటే మనకు సడన్గా గుర్తొచ్చేది ఏంటి అండి? మ్యాగీ గుర్తొస్తుంది. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుందని. అంతే కదా, మ్యాగీ కాకుండా నేను మీకు ఇంకొక రెసిపీ చూపిస్తాను. చూడండి అండి, నచ్చితే మీరు ట్రై చేయండి, ఓకేనా? చూడండి అండి, ఇదే అండి మ్యాక్రోనీ పాస్తా. దీంట్లో చాలా కంపెనీస్ ఉంటాయండి, కానీ ఇది బాగుంటుంది. మ్యాక్రోనీ అనేది చాలా బాగుంటుంది. దీనికి ఇది పాస్తా మసాలా అండి, అది విడిగా తీసుకోవాలి. 50 రూపీస్ ఉంటుందండి. దీంట్లోకి పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర మన ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. 2 మినిట్స్లో అయిపోతుంది అండి, 2 ఆర్ 3 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సేమ్ మ్యాగీ చేసినట్లే ఇది కూడా, కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఈ పాస్తా అనేది ఉడికించుకోవాలండి. ఉడికించి పెట్టుకోవాలి. కొంచెం ఇది గట్టిగా ఉంటుంది కదా, మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. ఉడికించి ఇది కొంచెం ఉడికిన తర్వాత అండి అది మొత్తం వాటర్ అంతా తీసేయాలండి. బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి. 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అని మనం పాస్తా తీసుకునే క్వాంటిటీని బట్టి, ఓకేనా? ఇది పాస్తా మసాలా అండి, చూపిస్తున్నాను మరోసారి ఐడియా కోసం. ఇందులో టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసానండి. మీకు నచ్చిన వారు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్లో బాగా మగ్గించాలండి. టమాటా అనేది, టమాటా ఆనియన్ అనేది కొంచెం మెత్తగా అవ్వాలి. ఇలా గంటతో ఇలా గుచ్చితే మెత్తగా విడిపోవాలన్నమాట, ఓకేనా? పైకి పేరుకుంటుంది కదా అండి. ఓకే, ఇప్పుడు మనం ఉడికించుకున్న పాస్తా ఉంది కదా అండి, అది మొత్తం దానిలో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఇందులో వేసేసుకుందాం. పాస్తా ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలపాలండి. అందులో ఉన్న టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి మొత్తం దీనికి పట్టాలన్నమాట. ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందాం. 2 ప్యాకెట్స్ వేస్తున్నానండి మసాలా, పాస్తా మసాలా అన్నమాట. ఓకేంది, ఇప్పుడు ఒక 5 మినిట్స్ మగ్గించుకుందామండి. పాస్తా రెడీ అయిపోయింది. ఎన్ని పాస్తా అన్ని ఎమ్మీ పాస్తా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను మా పిల్లలకి సర్వ్ చేస్తానండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఎప్పుడు పిల్లలకి ఒక మ్యాగీనే కాకుండా ఇలాంటివి కూడా అప్పుడప్పుడు పెట్టాలండి, డైలీ కాదు, అప్పుడప్పుడు పెట్టచ్చు, ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో ఇంతతో ఏం చేసేస్తున్నాను. నా వీడియోస్ కొంత మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.